నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభ స్వాగతం. మనం రాశి ఫలితాలను తెలుసుకుందాం. సింహ రాశి. శుభ సమయం నడుస్తోంది వీళ్ళకి, సింహరాశి వారికి. అలాగే మొదలుపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగే లక్షణాలు కనిపిస్తున్నాయి. విజయ అవకాశాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో నేను శత్రువుని గెలవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా గెలుస్తారు. అలాగే మనోధైర్యంతో చేసే మంచి ఫలితాలు వీళ్ళకి బాగా లాభిస్తాయి. అంతేకాకుండా నెల చివరిలో ఖర్చులు పెరిగే ప్రమాదం ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు. మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ రాశి కిందకు వస్తాయి. కావున ఖర్చులు అనవసరంగా మీరు పెంచుకునేటువంటి ప్రమాదం ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించకపోతే అది పెద్ద పెద్ద సమస్యలను సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దీనికల్లా మీరు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. చక్కగా మీరు మంగళవారం రోజున ఎర్ర వస్త్రం కట్టుకుని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పారాయణం, స్కందాయ నమః అనేటువంటి నామం కానీ, అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామాన్ని కానీ మీరు చేయించు జపం చేసుకున్నట్లయితే, అలాగే నాగదేవతకు కూడా పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క బాధలన్నీ తొలగిపోయి ఈ సింహరాశి వారు చాలా విజయాలు పొందుతారు. అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం మూలకంగా చాలా చాలా ఆనందాన్ని, విజయాల్ని పొందే అవకాశం ఈ సింహరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తోంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని మీరు బాగా ప్రార్థన చేయండి, మరిన్ని విజయాల్ని పొందండి.